నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డిలో ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించిన కలెక్టర్ 3000 మొక్కలు నాటామన్న శరత్ జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకలో త్యాగమూర్తుల పేరిట మొదలైన స్మృతి వనాలు జగదేవ్పూర్ మండలంలో రైతు బంధు కోఆర్డినేటర్ గా ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని నియమించిన మంత్రి హరీష్ రావు చేగుడ్డ మండలంలో బీజేపీ నేతల బైక్ ర్యాలీ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పాల్గొన్న నేతలు బంగాల్లోని బీర్భం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లార్పూర్ లో ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు కాగా వీరంతా కూలీ పనులు చేసుకునే వారని తెలుస్తోంది. పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా వీరు ఆటో ఎక్కారు. ఆటో రాంపూర్ హట్ నుంచి మల్లార్పూర్ వైపునకు వెళ్తుండగా 60వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొనడంతో ఆటోలోని వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో అక్కడ వాతావరణం భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సిపి మహేష్ భగవత్ కేసు వివరాలు వెల్లడించారు. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అందులో భాగంగా జంగా దయాకర్ రెడ్డిని పట్టుకున్నామని తెలిపారు. ఖర్చు చేశారు వాళ్ళకి 2-3% కమిషన్ ఇచ్చి మళ్ళీ క్యాష్ తీసుకున్నారు. ఒక వ్యక్తి 10 లక్ష మాక్సిమం లోన్ ఒక వ్యక్తి 10 లక్ష రూపీస్ తీసుకున్నారు. ఈ క్రెడిట్ లైన్ పెంచి తక్కువ ధరంలో లోన్ వస్తుంది బ్యాంక్ నుంచి అని చెప్పి ఆధార్ కార్డు కలెక్ట్ చేశారు. కొన్ని డబ్బు ఇచ్చారు వాళ్ళకి, ఇంకా లోన్ వస్తున్నాయని చెప్పారు. సిమ్ కార్డ్స్ ఉన్న వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సిమ్ కార్డ్స్ కూడా బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ కూడా వాళ్ళకి వీళ్ళే అప్రోచ్ చేశారు. కార్ ఈజ్ రికవర్డ్, 1 హౌస్ వీ హావ్ ఐడెంటిఫైడ్. They have constructed house at 40 lakhs rupees. So a house kuda seizure lo ippudu chestunaru. Adi kuda manamu property ga ichchestunnam. Ikkada Uppal area lo idea Uppal lo Pulicherla Srinivas Reddy ani itana sonta ooru Guntur itana party Nampalli Lenin Babu iddaru ikkada maaku dorkaru. Inkoka Napoleon ani Chennai aina receiver manaku inka aina achuku telidu. ఇద్దరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఈ నార్కోటిక్ సింథటిక్ డ్రగ్స్ 53 గ్రామ్స్, నార్కోటిక్ సబ్స్టెన్స్ లిక్విడ్, ఈ ఎపిడ్రిన్ అని మాదక ద్రవ్యాలు తయారు చేయడానికి లిక్విడ్ అది 3.6 కేజీ, తర్వాత ఎల్ఎస్డి బ్లాట్ ఒకటి, కోకేన్ క్యాప్సూల్ 0.5 గ్రామ్ ఒకటి, మొత్తం ఇది 30 లక్ష విలువ ఉన్న మాదక ద్రవ్యాలు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు 75 మొక్కలు నాటడం జరిగిందని చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా వన మహోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ఈ నెల 11వ తేదీన ఉదయం 6:30 గంటల సమయంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుభాష్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో 75 మొక్కలు నాటవలసిందిగా తెలియజేస్తే గ్రామస్తులు మరియు మా పోలీస్ సిబ్బంది సహకారంతో పోలీస్ స్టేషన్లో ఈరోజు 75 మొక్కలను నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటిన తర్వాత వాటిని సురక్షితంగా చూసుకొని పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు ఇతరులకు మంచిగా ఉపయోగపడడం ద్వారా అవి వాటిని మంచిగా ఏ విధంగా చూస్తామని కోరుకుంటూ ఈ 15 రోజుల్లో వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజులు ప్రతిరోజు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
శంకరంపేట మండల ప్రజలకు తెలియజేయమనక రేపు అనగా గురువారం రోజు ఉదయం 6:30 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి శంకరంపేట కమాండ్ వరకు ఫ్రీడమ్ రన్ వంకీ రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఔత్సాహికులైన యువకులు మరియు గ్రామస్తులు అందరూ కూడా ఈ వంకీ రన్ ఫ్రీడమ్ రన్లో పాల్గొనవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కోరడం జరుగుతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని దాచోజు శ్రవణ్ అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమానం పొందుతోందని తెలిపారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణితోనే కాళేశ్వరం మేడిపల్లి నీట మునిగిందని 150,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ అనాలోచితంగా నీటిపాలు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ముంపుపై కనీసం రివ్యూ చేయకపోవడం దుర్మార్గమన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకుల నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ మీద అడుగెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక నిరంకుశ కేసీఆర్ పాలనకు చరమగీతం పాడొచ్చు, ఎన్నికలో కర్రు గాల్చి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి వాత పెట్టేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పని బలంగా నమ్ముతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి. గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వస్తోంది. నిన్న ఉదయం 38 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం సాయంత్రానికి 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాలు కళ్యాణఘట్ట మునిగిపోయాయి. జయదేవ్పూర్ మండల రైతు బంధు కోఆర్డినేటర్ గా తిగుల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఇటికియాల సుధాకర్ రెడ్డిని ఎంపీపీ బాలేశంగౌడ్, సర్పంచ్ చంద్రశేఖర్, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యకులు కోఆపరేషన్ సభ్యులు ఎగ్బాలు, షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రైతు బంధు మండల అధ్యకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ జిల్లా టీఆర్ఎస్ అధ్యకులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డిసిసిబ్ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, మరి ఎంపీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, మరి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా రైతు బంధు అధ్యక్షులు నాగిరెడ్డి గారికి, మరి అదేవిధంగా జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మరి అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి గారికి, మరి ఎంపీపీ బాలేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కోఆపరేషన్ సభ్యులు ఇక్బాల్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేస్తానని, అందరికీ ఏ విషయంలోనైనా తప్పకుండా అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో ముందుంటానని తెలియజేస్తూ ముగిస్తాను. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జగదీపూర్ మండలంలోని ఇటిక్యాలపల్లె ప్రకృతి వనం పార్కులో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ను స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ బాలేశంగౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సరోజిని, డీఎల్పీఓ వేదవతి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఆత్మా చైర్మన్ గుండా రంగారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యకులు శ్రీనివాస్ గౌడ్, మండల కోఆపరేషన్ సభ్యులు ఇక్బాలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీపీ బాలేశంగౌడ్ మండల స్పెషల్ ఆఫీసర్ సరోజిని మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలమే భారత స్వాతంత్ర్యం, వీరి పేరిట ఫ్రీడమ్ పార్క్ ను ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యం, డాక్టర్ దీపాంజలి, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి జెండా పండుగ జరుపుకుంటున్నాం. అలాగే స్వాతంత్ర సదనోత్సవాల వేడుకల్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. సువిశాలమైన భారతదేశం లోపల భాగంగా సువిశాలమైన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ రాష్ట్రం దిశగా అడుగులు వేయడానికి సన్నద్ధమతలు అవుతున్నాం. ఈ సందర్భంగా జగదేవ్పూర్ మండలంలోని ఇటికెల గ్రామంలో మనం ఎవరైతే స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వాల్ని త్యాగం చేసినటువంటి అమరవీరుల
త్యాగ ఫలంగా మనకు ఒక పార్క్ కూడా ఏర్పాటు చేసుకున్నాం, ఫ్రీడమ్ పార్క్ అని పేరు పెట్టుకుంటున్నాం. కేసీఆర్ కోరిక మేరకు ప్రభుత్వం అనుమతి మేరకు ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచ్ శేఖర్ గారి ఆధ్వర్యంలో అయితే ప్రతి గ్రామంలో కూడా ఫ్రీడమ్ పార్కు ఏర్పడింది. ఒక రెండు గ్రామాలు తప్ప ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని గ్రామంలో స్థలం లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి కూడా త్వరలోనే ఈ మూడు రోజుల్లో తీసేస్తాం. మా ఎండు గారు కూడా బాగా తిరిగి కష్టపడతా ఉన్నాడు. ఇటు కార్యక్రమానికి మన జిల్లా బీసీ వెల్ఫేర్, మన ఫెసిల్ ఆఫీసరు సర్జన్ మేడం, మరియు మా డీఎల్పే గారు, మరియు మిగతా అందరూ అధికారులు, మరియు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. షెడ్యూల్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. వర్గీకరణ అంశం రాష్ట ప్రభుత్వం పరిధిలో లేదని న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు మాత్రమే సమస్య పరిష్కరించాలంటూ పేర్కొంటూ ఎస్సీ వర్గీకరణపై ఈ మేరకు తీర్పు వెలువరించింది. తెలుగు రాష్టాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ఎంఆర్పీఎస్ అధ్యకుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ 18 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ లేక మాదిగ ఉపకులాలు నష్టపోయాయన్నారు. గత 2 దశాబ్దాలుగా వర్గీకరణ అమలు లేకపోవడం వల్ల నష్టపోతున్నామనే విషయాన్ని దృష్టి పెట్టుకుని మాకు వర్గీకరణ అమలు చేసే విధంగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మేము సుప్రీంకోర్టును కోరుకోవడం జరిగింది. అయితే మా విజ్ఞప్తి నిన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయం తెలుసుకున్నాక దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్లకు నోటీసులు పంపుతామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు వర్గీకరణకు పూర్తిగా అనుకూలంగా తీర్పునిచ్చింది. మరొక వైపు 5 జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2020లో కూడా తీర్పిచ్చిన సమయంలో ఖచ్చితంగా లార్జర్ బెంచ్ ఏం డిసైడ్ చేస్తుందనే విషయం తర్వాత, కానీ ఈ లోపు వర్గీకరణ అమలు చేయించుకుంటేనే మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్గీకరణ అమలు జరగడానికి కావాల్సిన ప్రయత్నాలే చేస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నామనే విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ విషయంలో తమ సంపూర్ణమైన సహసహకారాలు కూడా అందించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చైనాలో మరో కొత్త వైరస్ బయటపడింది. చైనాలో జంతువుల నుంచి మరో వైరస్ మనసులకు సోకుతోంది. యానిమల్ నుంచి వ్యాపించే హైనీపా వైరస్ ఇటీవల షాంగ్డాంగ్, హైనాన్ ప్రావిన్స్ లో కొందరికి వ్యాపించినట్లు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న పేషెంట్ల నుంచి సేకరించిన స్వాబ్ లో వైరస్ ఆనవాలు గుర్తించినట్లు తెలిపింది గ్లోబల్ టైమ్స్. ఈ వైరస్ కు లాంగా హైనీపా వైరస్ గా పేరు పెట్టారు. బాధితుల్లో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం, అనోరెక్సియా వంటి లక్షణాలు కనిపించాయి. 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గుడ్ షెఫర్డ్ స్కూల్ ఆవరణలో మండల ఎంపీపీ దేశటి సిద్దిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకే తోడ్పడాలని, మొక్కలు మానవ మనవడకు జీవనాధారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి, ఎంపీఓ రాజేందర్, ఉప సర్పంచ్ గెల్లూ రాజ్యం, ఎంపీటీసీలు సురేష్ రెడ్డి, కార్యదర్శి హారిఫ్ హుస్సేన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాలం శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు మావరం రాజు తదితరులు పాల్గొన్నారు. నందిగామ గ్రామంలో కుర్షపాట్ స్కూల్లో నేడు మరి తెలంగాణ వజ్రోత్సవంలో భాగంగా ఈ రోజు మరి ఇలా మొక్కలు నాటడం జరిగింది. మరి ఒక పాఠశాలలో మరి విద్యార్థులకు మరి చాలా చక్కగా మరి ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి మరి ఈ యొక్క వరమోత్సవానికి సహకరించే విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి అదేవిధంగా ఈ యొక్క పాఠశాలలో ఆవరణలు మరి మంచిగా పాఠశాల ఉపాధ్యాయులు మరి వేరే చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం మరి చెప్పినటువంటి వజ్రోత్సవంలో భాగంగా 2వ రోజు మొక్కలను నాటి మరి రేపటి తరానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క మొక్కలు నాటడం చాలా సంతోషకరం. మెదక్ జిల్లా రామేంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ మరియు అటవీశాఖ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఝాన్సీ లింగాపూర్ గ్రామంలోను జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం మరియు మొక్కలు పంపిణీ మొక్కల నాటడం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ విద్యాసాగర్, సెక్షన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, బీట్ ఆఫీసర్ గబ్బర్ సింగ్, ఎంపీటీసీ పంబాల జ్యోతి శ్రీనివాస్, రైతు బంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ మాజీ సర్పంచ్ మణిగల్ల రామకృష్ణయ్య, సంతోష, హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశం, శ్రీనివాస్, చాకలి పోచయ్య, లింబాద్రి స్వామి గ్రామస్తులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈ రోజు ఝాన్సీ లింగాపూర్
గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీస్ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు అందరూ వారి సమక్షంలో ఇక్కడ 75 మొక్కలను నాటడం జరిగింది. ఈరోజు వనమోత్సవాన్ని పురస్కరించుకొని మా అటవీ శాఖ తరఫున ఇట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్ హెడ్మాస్టర్ గారు, వారి సహోపాధ్యాయులందరూ, అదే మా సిబ్బంది కృష్ణ, ఎఫ్ఎస్ఓ గారు, గబ్బర్ సింగ్ గారు, బీటాఫీసర్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. జాన్సింగాపూర్ గ్రామంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల పూర్తి వజ్రోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా గ్రీనరీ చేసుకోవడం జరుగుతుంది. పల్లె పల్లెలో గ్రీనరీ ఉంటేనే ఆరోగ్య మన జనాలు కూడా బాగుంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో 75 చెట్లు నాటడం జరిగింది. ఒక జెండా పండగని ఒక పెద్ద విలేజ్లో ఒక వజ్రం ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా జెండాలు కూడా ఆ మూడు రంగుల రెపరెపలాడుతున్న మూడు రంగుల జెండాని ఇళ్లపై ఎగరేసుకోవాలని కోరుతూ. భారత స్వాతంత్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలోని తొలిగండ గ్రామంలో శివార్లోని అటవీ ప్రాంతంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 750 మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ ఉమాదేవి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా నేడు వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగిందని, 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఉమాదేవి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంపీఓ గిరిజ, డివిజనల్ పంచాయతీ అధికారి రాజేందర్ ప్రసాద్, ఏపీఎం రాములు, ఏపీఓ శంకర్, పంచాయతీ సెక్రటరీ అనిత, గ్రామ సర్పంచ్ పిట్ల రానమ్మ, ఉప సర్పంచ్ సుజాత బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 10వ తారీఖు రోజు వన మహోత్సవ కార్యక్రమం స్వాతంత్ర ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా తొనిగండ్ల గ్రామ పంచాయతీలో మినీ బీపీవీకి సైట్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మేము ఈరోజు 750 మొక్కలు నాటి స్వతంత్ర ఫ్రీడమ్ పార్క్ అని దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. అందరు అధికారులతో ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మరి ఆజాదీ అమృత మహోత్సవ్ 70 సంవత్సరాలు మరి స్వాతంత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రం వజ్రోత్సవాల కార్యక్రమం ఏర్పడింది. మరి ఈ మొక్కల ద్వారా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి గ్రామానికి దగ్గరగా మంచి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మినీ బృహత్పల్లెపల్లి పరిపాలనలో ఈరోజు ఫ్రీడమ్ పార్క్లో భాగంగా నాటం జరిగింది. సంతోషంగా ఉంది. ఇక్కడ చెట్టు పెట్టడం వల్ల కూడా చాలా ఉపాధి పనులు, ఉపాధి జనాలు కూడా మంచిగా చెట్లు పెట్టడం వల్ల మా గ్రామస్తులు అత్యంగం చేస్తున్నారు. నేను ఈరోజు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ తొనిగండ్ల గ్రామంలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం జరుపుతున్నాము. ఎంపీడీఓ సర్పంచ్ గారు మరియు అందరు ప్రజాప్రతినిధి డిఎల్పిఓ గారు అంటే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుపుతున్నాము. కార్యక్రమం ప్రతిరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనము 22వ తారీఖు వరకు కూడా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించుకోవడానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఫ్రీడమ్ పార్క్ ను ఏర్పాటు చేసి 3000 వివిధ రకాల మొక్కలు నాటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన వజ్రోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజాశీష, డిఆర్డీఓ రాధికారమణి, డిఆర్డీఓ పిడి శ్రీనివాసులు, ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు మరియు కాంట్రాక్టర్ సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేసినాం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో. దానికి మా గౌరవ పెద్దలు మేడం మంజుశ్రీ జయపాల్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ గారు వారి హస్తాలతోటి ఈరోజు ఈ పార్క్ని ప్రారంభం చేసుకున్నాం. మీరు ఇప్పుడే చూస్తున్నారు అండ్ చాలా మంచిగా వచ్చింది. దీనికి కృషి చేసిన మా జిల్లా అధికారులు అండ్ కలెక్టరేట్ సిబ్బంది అండ్ మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్స్, అడిషనల్ కలెక్టర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి ప్రతి జిల్లా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కానీ అదేవిధంగా ప్రతి మండలంలో జీపీలో చేయడం జరిగింది.
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కంది మండల కేంద్రమైన ప్రజా పరిషత్ కార్యాలయం ముందు స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో పాటు డీఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, ఎంపీపీ సరళ పుల్లారెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. కానీ గ్రామ సర్పంచ్ విమల వీరేశం కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమం అయిపోయిందని తనకు సమాచారం ఇచ్చినందువల్ల తాను రాలేదని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శివలింగం, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ నందకిషోర్, లక్ష్మణ్ గౌడ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసుగా బయోలాజికల్ ఈ సంస్థకు చెందిన కార్బోవాక్స్ టీకాను ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు పైబడి తొలి 2 డోసులుగా కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ టీకా తీసుకున్న వారికి ప్రికాషన్ డోసుగా కార్బోవాక్స్ ఇచ్చేందుకు అనుమతించింది. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మన దేశంలో ఇప్పటి వరకు తొలి 2 డోసులు తీసుకున్న టీకాని బూస్టర్ డోసుగా తీసుకునేందుకు అనుమతినిస్తూ వచ్చారు. అయితే మొదటిసారిగా తొలి 2 డోసులు తీసుకున్న టీకాకు బదులుగా బూస్టర్ డోసుగా కార్బోవాక్స్ టీకాను సైతం అనుమతించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. సామాజిక ఉద్యమకారుడు విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోర్టు వరవరరావుకు శాశ్వత బెయిల్ ను మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సారథ్యంలోని 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో జరిగిన భీమా కోరేగావ్ కేసులో నిందితునిగా ఉన్న విప్లవ రచయిత వరవరరావు ఇప్పటికే పలుమార్లు శాశ్వత బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. కానీ ఆయనకు అనుకూలంగా ఇప్పటి తీర్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే 82 వరవరరావుకు తాజాగా శాశ్వత బెయిల్ కు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో కౌన్సిలర్ అత్తిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజ్మౌని, మున్సిపల్ కమిషనర్ విద్యాసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ఘర్ జెండా కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జమీల్, టీఆర్ఎస్ నాయకులు సలీం, చందు, స్వామి, నాగరాజు, భిక్షపతి, జిలాని, స్వామి, పాషా తదితరులు పాల్గొన్నారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి సహాదారం ప్రకారం మనం ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ జాతీయ జెండాను 15 ఆగస్టు రోజు 9 నుంచి 12 మధ్యలో ఎగురవేయాలని మరియు మన జాతీయతను కాపాడాలని నేను ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని జాలిగ్రామ గ్రామంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ ఈ పండుగ హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా జరుపుకుంటామన్నారు. అలాగే జాలిగ్రామ గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా పీర్ల పండుగను జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాలిగ్రామ గ్రామ కాంగ్రెస్ యువకులు పంజాల నరసింహలు గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా సిద్దిపేట డిస్టిక్ లోనే జాలిగామ పీర్ల పండుగ అంటే చాలా ఫేమస్. దీని తర్వాతనే ఇంకే ఊరైనా వచ్చేది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండి మా అన్నల అక్కలతో అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి. చేగుంట మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా తిరంగా బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో భాగంగా వడియారం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి చేగుంట పురవిధుల గుండా మేలెక్ స్టేషన్, మక్కరాజపేటల రోడ్ల మీదుగా గ్రామ పంచాయతీ నుంచి గాంధీ విగ్రహం వరకు నిర్వహించి తిరంగా ర్యాలీ ఔన్నత్యాన్ని వక్తలు వివరించి మాట్లాడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటి మీద ఖచ్చితంగా జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, రాష్ట బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరిట మరి జాతి భారతదేశ ప్రధాని పిలుపు మేరకు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మా దుబ్బాక అసెంబ్లీ టైగర్ రగన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు చేగుంట పట్టణం వడ్డేరం గ్రామం నుండి చేగుంట పట్టణం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ అంటే ప్రతి ఇంటికి కూడా భారతదేశం యొక్క జెండా చేరాలి జెండా యొక్క విశిష్ట తెలవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి భావాన్ని పెంచే విధం జాతీయ భావాన్ని పెంచే ఉద్దేశంగా ఇవాళ యాత్ర చేయడం చేగుంట పురోవిధులు చేయడం జరిగింది. చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో వడ్డేరం నుంచి చేగుంట మొత్తం కూడా తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ ఆదేశానుసారం మన జగన్ ఆదేశానుసారం ఇక్కడ ఇంటింటికి జెండాలు పంచే కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. ప్రతి ఇంటి పైన జెండా ఎగరాలనేది దీని ముఖ్య ఉద్దేశము. మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమృత ఆజాద్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పిన సందర్భంగా ఈరోజు చేగుంట గ్రామంలో తిరంగ యాత్ర నిర్వహించినాం. అలాగే 13, 14, 15 ఏదైతుందో ఆ రోజు కూడా ప్రతి కార్యకర్త ఇంటి నుంచి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో ప్రతి భారతీయుడు జెండా ఎగరేయాలని మాట చేశారు. ఈరోజు మంచి అవకాశం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇది అందరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. చేగుంట మండల కేంద్రంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఇటు యాత్ర 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అట్టి జాతీయ జెండా ప్రోగ్రామ్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా జాతీయ జెండా పంపిణీ చేయడం జరుగుతుంది. 2-3 రోజుల కార్యక్రమంలో ఈరోజు మొదటి భాగంగా తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించిన కలెక్టర్, 3,000 మొక్కలు నాటామన్న శరత్. జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకలు, త్యాగమూర్తుల పేరిట మొదలైన స్మృతి వనాలు. జగదేవ్పూర్ మండలంలో రైతు బంధు కోఆర్డినేటర్ గా ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని నియమించిన మంత్రి హరీష్ రావు. చేగుంట మండలంలో బీజేపీ నేతల బైక్ ర్యాలీ, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పాల్గొన్న నేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.